నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఐదుకు ఐదు స్థానాల్లో గెలుస్తుందని జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య అన్నారు ఇటీవల మండలాల్లో బీజేపీ అధ్యక్షుల మార్పుకు సంబంధించి చేసిన ఆందోళనను ఉద్దేశించి మాట్లాడుతూ అది కేవలం కొద్ది మంది బయటకు వెళ్లాలని చేసిన ప్రయత్నమే అన్నారు జిల్లాలోని నాయకులం అందరం కలిసికట్టుగా ఉన్నామని పార్టీ గెలిపే ప్రధాన అని అంటున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్యతో మా జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది ఇప్పటికీ అన్ని పార్టీలు కూడా తమ వంతుగా కూడా అధికారం చేజిచ్చుకో అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో అయితే ఎక్కడికక్కడ కూడా పార్టీ సంబంధించిన ప్రతినిధులు అయితే పనిచేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది తాజాగా నిజామాబాద్లో కూడా బీజేపీ సంబంధించిన ప్రతినిధులు బీజేపీ కార్యాలయంలో కూడా ఇంతకుముందు కూడా కొన్ని సంబంధించిన మండలాల అధ్యక్షులు కూడా ఆందోళన చేపట్టిన నేపథ్యం కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే బీజేపీ అయితే జిల్లాలో చురుకుగా యాక్టివ్గా ఉండేది ఈ మధ్య కాలంలో కొద్దిగా అధ్యక్షుల నేపథ్యం మార్చిన నేపథ్యంలో కూడా ఆందోళన కూడా నెలకొంది దానిపైన సంబంధించిన సే ఏం చెప్తారనే అయితే మనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస లక్ష్మీనరసాయి గారు అన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న చెప్పండి ఈ మధ్య కాలంలో కూడా బీజేపీ యాక్టివ్గా ఉండేది ఈ మధ్య కాలంలో కొద్దిగా స్లోగా అనిపిస్తూ ఉంది ఒకవైపు కార్యకర్తలు సంబంధించిన మండలాల అధ్యక్షులు మార్చారని చెప్పేసి ఒకవైపు ఆందోళన చెప్పారు దీన్ని ఎట్లా చూసారు నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అన్ని నియోజకవర్గాల్లో నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల గురించి పోరాడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించే దిశగా ముందుకెళ్లడం జరుగుతున్నది అదేవిధంగా దాదాపు కొంతమంది మన మొత్తం మొన్న పదమూడు మండల అధ్యక్షులు కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయని చెప్పేసి ఏదైతే మీరు అంటున్నారో ఆ పదమూడు మండలాలలో మూడు మండలాలు ఈ తెలంగాణ ప్రభుత్వము మూడు మండలాలను కొత్తగా వేయడం జరిగింది కాబట్టి వాళ్ళకి కొత్త మండలాధ్యక్షులను వేయడం జరిగింది మిగతా ముప్పై నాలుగు మండలాలకు సంబంధించి ఒక పది మంది జిల్లా మన మండలాధ్యక్షుల గురించి నిజామాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల నాయకులు కానివ్వండి వాళ్ళు కోర్ కమిటీ మెంబర్స్ ఉన్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నారు అదేవిధంగా రాష్ట్ర పదాధికారులు ఉన్నారు జిల్లా పదాధికారులు వాళ్ళందరితో సంప్రదించి వాళ్ళ కాలపరిమితి పూర్తిగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ ఇయరు పార్టీని పూర్తిగా ఇంకా ప్రతిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ వేరే పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యన్నారు కాబట్టి మార్పులు చేర్పులు చేసుకోవాలనే అవసరంతో మెజార్టీ ఆఫ్ ది కోర్ కమిటీ మెంబర్స్ డిసైడ్ చేసేసి ఆ ప్రపోజల్ని మేము యాక్సెప్ట్ చేసి చేయడం జరిగింది సో దానికి ఒకరిద్దరు పార్టీ మారే వ్యక్తులు కొంతమందిని ఉసుకొల్పి చిన్న అలజడి సృష్టించలేదు తప్ప అటువంటి ఎక్కడ కూడా మా దగ్గర ఇబ్బందులు అనేటివి ఏం లేవు అయితే ఇప్పుడు కూడా దాదాపుగా మూడు నాలుగు నెలలు అయితే మళ్ళీ ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ మధ్య మీరు ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నారు ఒకవైపు ఇట్లాంటి పార్టీలోనే కొద్దిగా అసమ్మతి లాగా అనిపించిన నేపథ్యంలో ఆ ఫ్యూచర్గా ఎలక్షన్స్కి ఎట్లా వెళ్తారు పార్టీని ఏ విధంగా ఏకతాటిపైన పని తీస్తారు పార్టీ పటిష్టంగా ఉన్నది కాబట్టే మేము ఉండాలి మేము కూడా ఇంకా పనిచేయాలని చెప్పి ఉత్సాహంతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఎందుకంటే పార్టీ సంస్థాగత నిర్మాణంలో దృష్ట్యా పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ది కోర్ కమిటీ మెంబర్స్ డిసైడ్ చేసింది కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాము దానికే నిదర్శనము అంటే పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉందని చెప్పడానికే నేను నిదర్శనము సో పార్టీ అన్ని రకాలుగా ప్రజలతో మమైకమాడడం జరుగుతున్నది ఇప్పటికే మా బూత్ కమిటీలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అదేవిధంగా శక్తి కేంద్రాలు చురుగ్గా పనిచేస్తున్నాయి మండలాల్లో మండల కమిటీలు కూడా పూర్తి స్థాయిలో మేము వేసుకొని మండలం నుంచి శక్తి కేంద్రం నుంచి బూత్ స్థాయి వరకు బూత్ కమిటీలను కూడా వేసుకోవడం జరిగింది దాదాపు నైంటీ పర్సెంట్ పన్నా ప్రముఖులను కూడా వేసుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికి జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ ద్వారా మాకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని అంటే మహారాష్ట్ర నుంచి కానీ ఉత్తరప్రదేశ్ నుంచి కానీ లేదా కర్ణాటక నుంచి ఎక్కడి నుంచి పంపిస్తారో ఇంకా తెలియదు మొత్తం మీద ఈ రెండవ వారంలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చి అంటే బయట రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పార్టీ యొక్క స్థితిగతులు పార్టీలో ఏ రకంగా ఉంది నాయకులు ఏ విధంగా పనిచేస్తున్నారు ఇంకా ఏమైనా తప్పులు ఒప్పులు ఏమైనా ఉన్నాయా ఏ విధంగా పార్టీని ఇంకా పటిష్టం చేసుకోవాలనే దిశగా జాతీయ పార్టీ పూర్తిగా నిర్ణయించింది ఆ నిర్ణయించే దిశగా ఎందుకంటే మేము రాబోయే రోజులలో మేమే అధికారంలోకి వచ్చే దిశగా పనిచేయడం జరుగుతున్నది ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో అవినీతి పాలన సాగుతుంది కుటుంబ పాలన సాగుతుంది ఆ కుటుంబ పాలన అంతం చేయాలని చెప్పి ప్రజలు కంకణం కట్టుకొని కూర్చున్నారు ఆల్టర్నేటివ్గా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే ప్రజలు బాగుపడతారు ప్రజలకు సంక్షేమం దొరుకుతుంది అనే ఆలోచనతో ఈరోజు ప్రజలు ఉన్నారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ కూడా కట్ కలిసికట్టుగా పనిచేయడం జరుగుతున్నది మా దగ్గర అందరి దగ్గర ఐక్యమత్యం ఉన్నది సో కాబట్టి తప్పకుండా రాబోయే రోజులలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఐదు నియోజకవర్గాల్లో మేము ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశాలు పటిష్టంగా ఉన్నవి ఆ రకంగానే మేము పనిచేయడం జరుగుతున్నది జాతీయ పార్టీ కూడా దాని ఆ రకంగానే ప్రోత్సహించడం జరుగుతున్నది ఇప్పుడు సెకండ్ వీక్లో ఎమ్మెల్యేలు వచ్చి వారం రోజులుండి పార్టీని ఇంకా స్ట్రాంగ్ చేసి వెళ్తారు తర్వాత అంటే మీ కార్యాచరణ అనేది వాళ్ళు వచ్చి ఏదైతే ఇక్కడ అంతా అబ్జర్వేషన్ చేసిన తర్వాత మళ్ళీ కార్యాచరణ వేరే ఉండబోతుందా మొత్తానికి ప్రజల్లోకి ఎట్లా వెళ్తారు సమస్యల్ని ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు టౌన్లో కానివ్వండి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధిని మీరు ఏ విధంగా ఇది చేస్తారు ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేమే చేశాము మొత్తం అన్ని అభివృద్ధి అంతా కూడా మేమే చేశాము ఈ మా పాలనలో ప్రజలందరూ కూడా హాయిగా ఉన్నారు ఇక్కడ వ్యవసాయం సంబంధించి కానీ అనేక రంగాల్లో కూడా మేము అభివృద్ధి చేసామంటారు అది మీరు ఎట్లా ఏ విధంగా ముందుకెళ్తారు మీకు తెలుసు ఈరోజు పార్టీ పటిష్టమైందంటే టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోకుండా ఒక కుటుంబ పాలన సాగిస్తున్నదనే బిసిగెత్తిపోవడం జరిగింది ఒక నిరంకుశ పాలన సాగుతున్నది దానికి ప్రజలలో నుంచి ఒక రెవల్యూషన్ వస్తున్నది ఒక విప్లవం వస్తున్నది ఎట్టి పరిస్థితులను కానీ ఈరోజు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ముందుకెళ్లాలా అనే ప్రజలు ఆలోచన చేస్తున్నారు ప్రజల ఆలోచన మేరకు ప్రజలతో మేము అమేకమై ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కానీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి అవినీతి ప పాలన సాగించడం జరుగుతున్నది ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులలో ఎక్కడ చూస్తున్నా కానీ డబ్బు లేకుండా పనిచేయడం లేదు ప్రతిదీ కూడా అవినీతి జరుగుతున్నది కాంట్రాక్టర్లో అవినీతి జరుగుతున్నది అఫీషియల్ అవినీతి జరుగుతున్నది కాబట్టి ఈ అవినీతి ప్రభుత్వం మాకు అని చెప్పి ప్రజలకు విసిగెత్తిపోతున్నది సో ప్రజ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పూర్తిగా ప్రజలతో మమేకమై ప్రజల యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద పోరాడుతూ పటిష్టం చేసుకొని రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించే విధంగా మా నాయకులు కార్యకర్తలందరూ కూడా పనిచేస్తారు ఇది మొత్తానికి ఏదైతే నిజామాబాద్లో ఉన్నటువంటి సమస్యలు కూడా అవన్నీ కూడా అంతర్గతంగా ఉన్నాయి మూడు జ మండలాల్లో చేంజ్ అయిన నేపథ్యంలో కూడా ఇట్లా జరిగింది సమ్మ మా పార్టీలో అయితే అందరం కూడా ఐకమత్యంగా పనిచేస్తామని కూడా ఒకవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసా చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాల్లో కూడా బీజేపీ జెండా ఎగరేయడమే ఖాయం దాంతో పాటు అన్ని అన్ని స్థానాల్లో కూడా గెలుస్తామని ఒకవైపు చెప్తున్న పరిస్థితి అంశం ఇది నిజామాబాద్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామ్యాన్ భాస్కర్తో శ్రీనివాస్ ఫోర్ సైడ్ న్యూస్ నిజామాబాద్